ఎలా ఉందంటే మొన్న ఒకళ్ళు నా దగ్గరకు వచ్చి ఇది అందరూ శ్రద్ధగా వినవలసిన ఒక నిజం ఏమిటంటే కరక్క కాంట్రవర్సీ ఒకటి ఆ మధ్యన ఒకటి పదవి వచ్చింది. ఒకళ్ళు కరక్కాయలు నేను ఇస్తాను 30 రూపాయలు నా దగ్గర మీరు కరక్కాయలు కొనుక్కుంటే ఒక క్వాలిటీ కరక్కాయ ఇస్తాను దాన్ని మీరు పొడిని చేసి నాకు పొడిని ఇస్తే అంటే పొడి మిల్లు వేసుకోవచ్చు కదా అనుకోవచ్చు లేదు జాగ్రత్తగా చేతితోటే కొట్టాలి అందులో ఉన్న రసాయనాలు దెబ్బతినకుండా ఉంటాయి ఆ కరక్కాయ పౌడర్ నాకు ఇస్తే 100 రూపాయలు మీకు నేను ఇస్తాను అని చెప్పి అగ్రిమెంట్ చేసి అతను బజార్లో 10 రూపాయలు కిలో కొని 30 రూపాయలకి మొత్తం ఆ కుక్కటి పళ్ళు అంతా అమ్మేసి 200 లక్షలు కలెక్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఇలాసారి కొట్టుకుంటూ కూర్చున్నారు కరక్కాయలు పొడిని చేసి ఎలా లేడు ఏమిటంటే మోసం చేసి కరక్కాయలు అమ్మేశాడు. సరే వీళ్ళు కదా ఎక్సర్సైజ్ అయింది వీళ్ళు కొట్టుకున్నారు. వాట్ ఈస్ ది మోరల్ ఆఫ్ ద స్టోరీ? ఎలా అయితే మరి ఆ కరక్కాయ ఒక మాటలు నమ్మి మరి 30 రూపాయలు కొని 70 రూపాయలు ఒక కిలో కరక్కాయలు కొట్టి సంపాదించాలనుకున్నారు ఆశతో. అలాగే ఆశతో మరి మనకి ఓట్లేశారు కలెక్టర్లు డాక్టర్లు ఇంజనీర్లు అయ్యేదాకా ప్రతి పైసా ఖర్చు మందాయని చెప్పాం. అలా ఎన్నో చెప్పాం. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఈ కరక్కాయ కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి లాగా అవ్వకూడదు అని నా భావన. ఎందుకంటే ప్రజలు మాట్లాడుకుంటున్నారు, ప్రజలు మాట్లాడుకున్న దాన్ని మరి మీ దృష్టికి తీసుకురావటం నా బాధ్యత. అందుచేత వినయపూర్వకంగా నేను చెప్తున్నాను ముఖ్యమంత్రి గారు, దయచేసి కరక్కాయ సీఎం అని అనిపించుకోవద్దు, ద బెస్ట్ చీఫ్ మినిస్టర్ అని అనిపించుకోవాలనేదే నా తపన, నా కోరిక. అందుకనే నేను మీకు నన్ను ఎంత అసహించుకున్నా మీరు నన్ను ఎంత డిస్క్వాలిఫై చేయాలని చెప్పి పదే పదే పలువురు పాదాలు పట్టుకుని మీరు ప్రాధేయపడినప్పటికీ కూడా నేను ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజల మంచి కోరుకుంటూ, ప్రభుత్వం మంచి కోరుకుంటూ, పార్టీ మంచి కోరుకుంటూ మీకు విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ విన్నవించుకుంటున్నాను. మరి స్వీకరిస్తే ప్రజలకు మంచిది, మనకు మంచిది, స్వీకరించకపోతే ఇంకొక కరక్కాయ కదగా మనం మిగిలిపోతాం. సో చూసారు కదా వ్యూవర్స్, ఇలాంటి మరిన్ని విషయాల గురించి తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయటం మర్చిపోకండి.